ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం ముదురుతుంది ఈసీ నిబంధనల సడలింపులపై వైసీపీ అభ్యంతరం చెబుతుంది ఉద్యోగి సంతకం సేకరించి చెక్ చేస్తే ఓటు చెల్లుతుందని సర్క్యులర్ ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తుంది ఏ రాష్ట్రంలో లేని నిబంధనలు ఏపీలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎందుకు తీసుకొచ్చారని ఆ పార్టీ నేతలు అంటున్నారు బ్యాలెట్ల చుట్టూ పొలిటికల్ హీట్ పెరుగుతోంది పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీ తాజాగా జారీ చేసిన సడలింపులను వైసీపీ తప్పుబడుతోంది ఈ క్రమంలో వైసీపీ నేతలు ఏపీసీఓను కలిసి ఫిర్యాదు చేశారు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై అన్ని రాష్ట్రాలకు గతంలోనే ఈసీ సూచనలు చేసిందని గుర్తు చేశారు పోస్టల్ బ్యాలెట్ కవర్ల దగ్గర నుంచి ఏ థర్టీన్ బి నిబంధనలు అన్నీ ముందే చెప్పారన్నారు కానీ ఇప్పుడు మళ్లీ సడలింపులు ఏమిటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు పోస్టల్ బ్యాలెట్లపై రిటర్నింగ్ అధికారి సీల్ సంతకం స్టాంప్ లేకున్నా అనుమతించాలని ఈసీ తాజాగా సడలింపించింది ఆర్వో సీల్ లేదని తిరస్కరించవద్దని ఆయన సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు కూడా చెల్లుబాటవుతాయని పేర్కొంది అలాగే ఫామ్ థర్టీన్ ఏ మీద ఆర్వో సంతకంతో పాటుగా అన్ని వివరాలు ఉండాలని ఆర్వో సంతకాన్ని బ్యాలెట్ ను ధృవీకరించే రిజిస్టర్తో పోల్చుకోవాలని తెలిపింది అలాగే ఫామ్ థర్టీన్ ఏలో ఓటరు ఆర్వో సంతకం బ్యాలెట్ సీరియల్ నంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చని ఇటీవల మార్గదర్శకాలిచ్చింది అయితే వైసీపీ నేతలు దీనిపై అభ్యంతరాలు తెలుపుతున్నారు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో నిబంధనలు సడలిస్తూ సీఈఓ ఉత్తర్వులు ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతూ ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగిని ధృవీకరిస్తూ గెజిటెట్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలని లేకపోతే సదరు ఉద్యోగి చేతిరాతతో వివరాలు రాసినా ఆమోదించాలని నిబంధనలు ఉంటే వాటిని సడలించడంపై అభ్యంతరం తెలిపారు ఉద్యోగి స్పెసిఫిక్ సిగ్నేచర్ సేకరించి చెక్ చేస్తే ఓటు చెల్లుతుందన్న నిబంధన ఎలా తెచ్చారంటూ ప్రశ్నించారు